కారు బోరు కాంగ్రెస్ దే జోరు అని చెప్పేసి ఏబిఎన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఒక్క ఏబిఎన్ ఏ కాదు, రేపా నుంచి ఆంధ్రా నుంచి ఫండింగ్ తీసుకునే యూట్యూబ్ లే గానీ, వెబ్సైట్ లే గానీ, పత్రికలే గానీ, ఛానల్స్ ఏ గానీ మనకు తెలియకుండానే తెలంగాణ మీద వీలైనంత ఎక్కువగా విషం దిమ్మే ప్రయత్నం చేస్తారు, విషం దిమ్మే ప్రయత్నం చేస్తారు. ఏం తినడం దీనిలో తప్పేముందని చాలా మంది నన్ను అడగచ్చు, చెప్పే ప్రయత్నం చేస్తారు. మిత్రులారా, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ జోరు, నో ప్రాబ్లం, దీనిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ ని గెలిపించిన కార్యకర్తల్ని, గెలిచిన ఎమ్మెల్యేలని భుజాల మీద వేసుకోవచ్చు, గులాల్ జల్లి గౌరవించుకోవచ్చు, దీనిలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజలు 38% ఓట్ చేశారు. తెలంగాణ ప్రజలు 38% ఓట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కారును బోరు అని చెప్పేసి ఎత్తవాడారు. అంటే తెలంగాణ ప్రజల్లో కారు లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. నిజంగా కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లన్నీ 40% మాత్రం, అంటే కాంగ్రెస్ గెలిచింది కేవలం 2%. ఈ 2%లో వైఎస్ఆర్సిపి, టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఉమ్మయ్య, జక్కయ్య, మల్లయ్య, ఎల్లయ్య అన్నట్టుగా అందరు వేస్తే 2% తోటి అధికారంలోకి వచ్చింది. అంటే కేవలం 2% తో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ను పొగడడం కోసం 38% ఓట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ ను బోరు అనడం కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా, కరెక్ట్ కాదనే ప్రయత్నం చేస్తున్నా. మిత్రులారా, ఇవి ఇక్కడే ఆగదు, ఇంకా చాలా జరుగుతాయి. ఒకసారి ఆలోచించండి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను తిరస్కరించిన ప్రజలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను తిరస్కరించలే దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అంటే, మళ్ళీ ఒకసారి పోల్ పెట్టుకుని 65% to 80% ప్రజలు సీఎంఏ, మాకు సీఎం కేసీఆర్ కావాలంటారు. మరి ఎందుకు ఎమ్మెల్యేలు ఓడిపోయారు అంటే, 10 ఏళ్ళుగా అక్కడ ఎమ్మెల్యేల వాళ్ళ పనితీరు బాగలేదు, పనితీరు బాగాలేదు. మేము చేసిన సర్వేలో 26% 27% ఉండే ఎమ్మెల్యేల పనితీరు, కానీ కేసీఆర్ 63 64 65. ఆలోచించండి మిత్రులారా, ఓడిపోయి కేవలం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ కింద పనిచేసే అంచర్ల పనితీరు వల్ల ఓడిపోయారు తప్ప కేసీఆర్ పనితీరు మీద కానీ, కేసీఆర్ మీద వ్యతిరేకత కానీ లేదు.